Dasara Navaratrilo Bhaganga, Nalgo Varojuna, Balkampeta Ellamma Amavaru, Sri Annapurna Devi Alankaranalo, Bhaktulaku, Darshanamicharu. ఈ సందర్భంగా అమ్మవారి అలంకరణ కోసం అమీర్పేట్ డీకే రోడ్లోని శ్రీ విజయ స్వగృహ ఫుడ్స్ వారు స్వీట్లను సమర్పించుకున్నారు. ఈ స్వీట్లతో ఆలయ అర్చకులు అమ్మవారికి చక్కటి అలంకరణ చేశారు. ముఖ్యంగా కోవాతో తీర్చిదిద్దిన శివలింగం ఆకారాన్ని భక్తులు ఆసక్తిగా తిలకించారు. మరికొందరు దాతలు అమ్మవారి అలంకరణ కోసం వివిధ రకాల డ్రై ఫ్రూట్లను సమర్పించుకున్నారు. శ్రీ అన్నపూర్ణాదేవి అలంకరణలో ఉన్న అమ్మవారిని దర్శించుకునేందుకు పలువురు ప్రముఖులు తరలివచ్చారు. మెహబూబాబాద్ ఎంపీ మాలోతు కవిత, అమీర్పేట్ కార్పొరేటర్ కేతినేని సరళ, ఎస్ఆర్ నగర్ ఇన్స్పెక్టర్ సైదులు తదితరులు తమ కుటుంబ సభ్యులతో కలిసి అమ్మవారిని దర్శించుకుని పూజలు నిర్వహించారు. నవరాత్రులు అందులోనూ ఆదివారం కావడంతో అమ్మవారి దర్శనానికి భక్తులు పోటెత్తారు. శ్రీ అన్నపూర్ణాదేవి అలంకరణలో వెలుగొందుతున్న అమ్మవారిని గురించి దేవాలయ ఏవో ఎస్ అన్నపూర్ణ ఈ విధంగా వివరిస్తున్నారు. మన తెలంగాణ రాష్ట్ర ప్రజలందరికీ కూడా దసరా నవరాత్రి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ముఖ్యంగా ఈరోజు బల్కంపేట ఎల్లమ్మ దేవాలయం అంటే మనందరికీ తెలిసిన విషయమే. ఎల్లమ్మ అంటే ఎల్లరికూ అమ్మ, మరి కోరుకున్న వారికి కొంగు బంగారం అయి విరాజిల్లే అమ్మ ఎల్లమ్మ తల్లి. మరి అమ్మవారి సన్నిధిలో ఈరోజు బల్కంపేట అమ్మకు మూల విరాటికి మరి అన్ని రకాల స్వీట్స్ తో మరి అన్ని రకాల డ్రై ఫ్రూట్స్ తో పళ్ళతో పండ్లతో అమ్మవారికి అలంకరణ చేయడం జరిగింది. అట్లాగే మరి మనకున్నటువంటి వచ్చమ్మ దేవాలయం ఆవరణలో ప్రత్యేకంగా ఈరోజు అన్నపూర్ణాదేవి నవరాత్రిలో భాగంగా 4వ రోజు అన్నపూర్ణాదేవి అలంకరణము చక్కగా చేయించడం జరిగింది. మరి అన్నపూర్ణాదేవి అంటేనే అందరికి అన్నం పెట్టే తల్లి. మరి అన్నపూర్ణాదేవి అలంకరము అమ్మవారిని దర్శనం చేసుకుని అట్లాగే బల్కంపేటలో ఉన్నటువంటి ఎల్లమ్మ తల్లిని దర్శనం చేసుకుని మరి అన్నపూర్ణాదేవి అలంకరణ దర్శనం చేసుకుని వాళ్ళు భక్తులందరూ కూడా ఇంట్లో ఎప్పటికీ ధనాగారం నిల్వ ఉండాలి, మరి ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ఉండాలని చెప్పి కోరుకోవడం జరిగింది. మరి ఉదయం నుండి కూడా తెల్లవారుజాము నుండి కూడా మనకు భక్తులు వేలాది సంఖ్యలో తరలి వచ్చారు. మరి పాలక మరి చైర్మన్ గారు, పాలక మండలి సభ్యులందరూ కూడా మరి దేవాలయ సిబ్బంది అందరూ కూడా వాలంటీర్స్ హెల్ప్ తీసుకొని భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా మరి చర్యలు చేపట్టడం జరుగుతుంది. అట్లాగే మనకి దసరా నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా ప్రతిరోజు కూడా అమ్మవారికి చండీ హోమం నిర్వహించడం జరుగుతుంది.